భద్రాద్రి జిల్లా భద్రాచలం గోదావరి వద్ద అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో వరద ముంపు ప్రాంతాలను, కరకట్ట ప్రాంతాన్ని, కొత్త కరకట్ట నిర్మాణాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. వరద కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు. 53 అడుగులు దాటి పెరిగిన వరద గోదావరి భద్రాచలం పట్టణంలోకి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కరకట్టను పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామన్నారు. గోదావరి వరద పట్టణంలోకి రాకుండా ఉండేలా జిల్లా యంత్రాంగం పక్కడ్బందీగా ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో భద్రాద్రి ప్రజలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత వాసులు ప్రశాంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. గోదావరి 3వ ప్రమాద హెచ్చరికను కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు జారీ చేశారు. అయినా సరే 53 అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ సంవత్సరం ఒక్క చుక్క కూడా భద్రాచలం ఊళ్ళోకి రాకుండా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు పకడ్బందీ ఏర్పాట్లు చేసి గత సంవత్సరంలో సుభాష్ నగర్ వాసులు నీళ్లలో వాళ్ళ కుటుంబాలతో పాటు, ఇళ్లతోటి పాటు, మనుషులు కూడా ఇక్కడ దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన ఘటన గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను, ఈ రోడ్డును కూడా బ్లాక్ చేయండి, అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టు లక్ష్మీనగరం, దాన్ని వాడుకోండి, నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి, ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి, ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో ఆ దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం, ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు, ఆ రాముడి దయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది, ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలను రక్షించే బాధ్యత